हेलो फ्रेंड्स, तणुकु रुचुलु चानल की स्वागतम। इरोजु मनं बोंबाई रव्व तो स्वीट तैयार चेसुकुंदां। कावलसिन पदार्थमुलु बोंबाई रव्व, पंचदार, पालु, इलाची, जीडिपप्पु। मुंदुगा ओक पान स्टव मीद पेट्टि ओक कप्पु रव्व वेसि 3 निमिषमुलु बागा वेयिंचालि। बागा वेगिन तर्वात ओक कप्पु चल्लनि पालु गानि लेदा वेडि पालु गानि పొయ్యాలి। తర్వాత బాగా దగ్గర పడే వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి। తర్వాత ఈ మిశ్రమ ఇలా ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి। తర్వాత ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టి ఒక కప్పు వాటర్ పోసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి। ఈ వాటర్ బాగా మరగాలి। మరుగుతున్నప్పుడు ఒక కప్పు పంచదారను ఈ వాటర్ లో వేసి పాకం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి। కొంచెం సేపు కలిపిన తర్వాత ఒక స్పూను ఇలాచి పౌడర్ వేయాలి। వేసిన తర్వాత పాకం కొంచెం చిక్కగా అయ్యే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి। మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని రవ్వ మిశ్రమంలో ఒక స్పూను వంట సోడా వేసి బాగా కలపాలి। తరువాత నెయ్యి చేతులకు రాసుకొని ఉండలుగా చేసుకొని వాటిని అప్పాలుగా ఒత్తుకోవాలి। ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమానంతా కూడా అప్పాల్లాగా చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి। తర్వాత ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసుకోవాలి। ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న అప్పాలని ఈ ఆయిల్ లో వేసి బాగా వేయించుకోవాలి। అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి। వెనక్కి కూడా తిప్పి బాగా వేపుకోవాలి। స్టవ్ ను సిమ్ లో ఉంచుకుంటే అవి మాడిపోకుండా బాగా వేగుతాయి। ఈ వేగిన అప్పాల్ని మనం పక్కనే ఉంచుకున్న పాకంలో వేయాలి। ఒక్కొక్కటిగా అన్నీ వేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి। తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసి చూస్తే అవి చాలా జ్యూసీగా టేస్టీగా ఈ విధంగా ఉంటాయి। మన గోధుమ రవ్వ స్వీటు రెడీ అయ్యింది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।